Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గుడ్డిలో మెల్ల అంటే ఇదే. ఈ రకంగా అచ్చన్న ఫుల్ హ్యాపీ. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అమరావతి మూడు ప్రాంతాల టాపిక్లో అమరావతి ప్రాంతంలోని కొందరు బాగుంటే చాలు, ఆర్థికంగా బలపడితే చాలని చంద్రబాబు భావిస్తూ ఉంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న టీడీపీ నేతలు సైలెంట్గా ఉంటూ మీడియాకు ముఖం చాటేసి తిరుగుతూ ఉంటే సీమకే రాజధాని కావాలని సీమ టీడీపీ నేతలు కొత్త స్వరాలు అందుకున్నారు. ఈ పరిస్థితుల్లో అచ్చన్న బయట ఉంటే టీడీపీ తరఫున ప్రస్తుతం అసెంబ్లీలో బలమైన వాయిస్ అచ్చెన్నాయుడు అనేది టీడీపీ నేతలే చెబుతున్నమాట. చంద్రబాబు ఫీల్ అవుతారని కూడా ఆలోచించకుండా లోకేష్ వంటి వారే అచ్చన్నను బాహుబలితో పోల్చారు. మరి చంద్రబాబు ఎవరు? బిజ్జాలదేవా? ఆ సంగతి కాసేపు పక్కన పెడితే అలాంటి అచ్చెన్నాయుడు ఈ సమయంలో బయట ఉండి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవనేవారు కొందరైతే ఉండకపోవడం వ్యక్తిగతంగా ప్లస్ అని మరికొందరు అంటున్నారు. అవును, ఈ సమయంలో అచ్చెన్న బయట ఉంటే ఖచ్చితంగా మూడు రాజధానుల విషయంలో అచ్చెన్న తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాల్సిన పరిస్థితి. చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకునే క్రమంలో రాజీనామాలు కూడా చేయాల్సిన పరిస్థితి. ఈ సమయంలో అచ్చెన్న బయట ఉంటే ఇటు తన సొంత ప్రాంతమైన ఉత్తరాంధ్రను కాదనాలా, తన పార్టీ ఆర్థిక పరిపుష్టికి సహకరిస్తుందనే కామెంట్లు పడుతున్న అమరావతిని అవుననాలా రెండూ కష్టమే. చంద్రబాబును కాదని ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలని చెప్పే ధైర్యం అచ్చెన్నకు ఉండకపోవచ్చు. ఉత్తరాంధ్ర ప్రజలను కాదని అమరావతికే తన మద్దతు అని చెప్పే సాహసం చేయలేకపోవచ్చు. మధ్యలో అచ్చెన్నకు మామూలు వాయింపు ఉండేది కాదు. కాబట్టి శ్రీకృష్ణ జన్మస్థలంలో ఉన్న అచ్చెన్నాయుడికి ఈ తాజా రాజకీయ పరిస్థితులు గుడ్డిలో మెల్లలా మారాయనే చెప్పాలి. దీంతో అవినీతి కేసులో అరెస్టు అయిన అచ్చెన్నను అదృష్టవంతుడు అంటున్నారు ఆయన అభిమానులు.